श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः, जय श्री राम। వివాహం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటండి? అబ్బాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళ అమ్మాయిని ఎంచుకోవాలి, అలాగే అమ్మాయి వాళ్ళు ఎలాంటి అబ్బాయిని ఎంచుకోవాలి అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూనే ఉంటాం. నిజానికి అమ్మాయి తల్లిదండ్రులు అనుకోండి, మా అమ్మాయికి వచ్చేటటువంటి వాడు మన్మథుడిలా ఉండాలి, చాలా పెద్ద చదువులు చదువుకోవాలి, ఎవరు సంపాదించినంత సంపాదన చేస్తూ ఉండాలి, ఇల్లుండాలి, అలాగే కార్లు ఉండాలి, ఎన్నో కోరికలు ఉంటాయండి. మరి ఆ కోరికలన్నీ నెరవేరుతాయా? ఆ కోరికలన్నీ నెరవేరేదాకా మనము ఎదురు చూస్తూ కూర్చున్నాం అనుకోండి, పుణ్యకాలం కాస్త దాటిపోతుంది కదా. ఇన్ని సంపాదించేటటువంటి వరుడు అబ్బాయి అయి ఉండడు కదా, అంకులై ఉంటాడు. కాబట్టి ఇదే ఆలోచించుకోవాలి ముందుగా మనము. ముందుగా మనము అబ్బాయికి వచ్చేటటువంటి ఆదాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అబ్బాయి గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఇలా చేసినట్లయితే మనము మన అమ్మాయిలకి సరైనటువంటి వయసులో వివాహం చేయగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి 22 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు వివాహం చేసేయాలండి. అప్పుడే వారికి వైవాహిక జీవితంలో ఒక అవగాహన ఏర్పడుతుంది, భర్తతో అత్తింటి వారితో సర్దుకుపోవటంలో కూడా వారికి ఆ వయసు అయితే చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లల్ని కనటానికి కూడా, ఎందుకంటే వివాహం చేసేదే ధర్మబద్ధమైనటువంటి సంతానం పొందడం కోసం కాబట్టి పిల్లల్ని కనటానికి కూడా ఆరోగ్యం సహకరిస్తుందండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన పిల్లలకి మనము సరైనటువంటి వయసులో వివాహం చేసేద్దామండి. మన జ్యోతి మ్యాట్రిమోనీ .com ద్వారా, హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి ఘనత మనకే దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా త్వరగా వివాహం చేయాలని ఇక్కడ కొన్ని ప్రొఫైల్స్ చదవడం జరుగుతుందండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-624-0088కి ఫోటోతో సహా అందచేయండి. తప్పకుండా మీ పిల్లలకి చక్కటి జీవిత భాగస్వామిని చూసి పెడతాము. ఇప్పుడు మనం వైశ్య కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు శృతి, 27/12/1984 పుట్టిందండి. వీళ్ళు వైశ్య కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి 5'2" ఎత్తుంటుందండి. ఎంబీఏ చేసింది, ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. అమ్మాయి పేరు రత్న, 5/6/1994 పుట్టిందండి. వీళ్ళు వైశ్య కులానికి చెందినటువంటి వారు. 5'2" ఎత్తుంటుందండి. అమ్మాయి బీటెక్ చేసింది. అమ్మాయి ఒక ఫార్మసిటికల్ కంపెనీలో చక్కటి పొజిషన్లో ఉంది. మరి అబ్బాయిల వివరాలు చూసేద్దామా అండి. అబ్బాయి పేరు సుధీర్, 27/10/1980 పుట్టాడండి. 4:15 ఉదయం పూట పుట్టాడు, ఖమ్మంలో పుట్టాడండి. వీళ్ళు వైశ్య కులానికి చెందినటువంటి వారు. నాభిల్ల గోత్రము, రోహిణీ నక్షత్రం 4వ పాదము. 5/11 ఎత్తుంటాడండి. అబ్బాయి బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, ఒకదానికి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాడు అబ్బాయి. 50 లాక్స్, 50 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. అబ్బాయి పేరు కుమార్, 28/9/1981 పుట్టాడండి. 4:10 సాయంకాలం పూట పుట్టాడు, నెల్లూరులో పుట్టాడు. వీళ్ళు వైశ్య కులానికి చెందినటువంటి వారండి. స్త్రీలకు గోత్రము, కృత్తికా నక్షత్రం 3వ పాదము. 5/11 ఎత్తుంటాడండి. అబ్బాయి సీఏ చేశాడు. అబ్బాయి వైజాగ్లోనే ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. చాలా చక్కటి ఆదాయం ఉంది, 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మరి ఈ ప్రొఫైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ అమ్మాయిలు, మీ బంధువుల అమ్మాయిలకు సంబంధించినటువంటి, అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-624-0088కి అందచేయండి. తప్పకుండా మన హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా మీ పిల్లలకి చక్కటి జీవిత భాగస్వామిని ఎంచుకోండి. మనం కూడా మన పిల్లలకి సరైనటువంటి వయసులో వివాహాలు చేసేద్దామండి. చేసేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా సంఘంలో మనం గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎవరైనా ఆ బాధ్యతని విస్మరిస్తే ఆ రకంగా వారికి ఆ బాధ్యత తెలియజేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.